మరొకసారి ఆరాధన చేయవచ్చిన పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సహోదరులు చదివి వినిపించిన లేఖన భాగాన్ని మనం ఆరాధనలో ధ్యానించబోతున్నాం. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 4:15-16 చదువుగా విన్నాం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఎదగాలి. ఎదగకపోతే వారు ఏమై ఉంటారు? పసిపిల్లలై ఉంటారు. 14 చూడండి, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు పీట్టుతోను గాలికి కొట్టుకొని పోకున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పో వలన చేత ఎగరగొట్టబడిన వారమై మైనట్లుండక చాలా బోధలు ఉంటాయి బయట. అవి మనము దేవుని ఎదురుండి వచ్చినటువంటి వాక్యమా, మనుషుల్లోంచి పుట్టుకొచ్చిందా అన్నది మనం కానీ పరిశీలించలేదు అనుకోండి, వారు ఏమైపోతారు? పసిపిల్లలయ్యి అడల వలె ఏమవుతారు? అడల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉంటారన్నమాట. అంటే కొట్టుకొని పోతారు. అంటే ఏమవుతారు? వీళ్ళు రక్షించబడతారు, నాశనమైపోతారు. నాశనమైపోతారు. చాలామంది వినేవారు ఉంటారు కానీ ఏం వింటారు? కర్ణకథలు వింటారు, వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ వింటూ ఉంటారు. కాబట్టి వినేది మన సత్యంగా కాదా అన్నది పరిశీలించుకోవాలి. ఏది వింటున్నా మనకు పరిశీలించుకోకపోతే మనం యేసు క్రీస్తు వల్ల ఎదిగే అవకాశం ఉన్నదా? ఎదగక పోగా ఏమైపోతారంట? గాలికి కొట్టుకొని పోకున్నట్లు వారు కొట్టుకొని పోతారు. కాబట్టి ఏం చేద్దాము? ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఎదగాలి అంటే వారు ఖచ్చితంగా ఏమై ఉండాలి? సత్యంలో నిలిచి ఉండాలి. సత్యంలో నిలిచి ఉన్న వారు మాత్రమే యేసుక్రీస్తు వలె ప్రవర్తించగలరు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అన్ని విషయాలు యేసుక్రీస్తు వలె ఎదగాలి. కాబట్టి క్రీస్తు ఎదుగుటకు గల దశలు ఈరోజు మనం చూస్తున్నాం. క్రీస్తులో ఎదుగు ఆత్మీయ దశలు, అంటే ఆత్మీయ ఎదుగుదలలో కావాల్సిన దశలు ఏంటో మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు వలె ఎదగని ప్రతి ఒక్కరూ ఏమైపోతారు? యేసుక్రీస్తు సహోదరులు అవుతారా? సహోదరులు అవరు. వారు ఎలా పెరిగినట్లు? తన ఇష్టం వచ్చినట్లు పెరిగినట్లు. మనము ఎవరితోనైనా సంబంధం కలుపుకోవాలన్నా, ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవాలన్నా అటువైపు వారిని మనం ఏం చేస్తాం? వాకప్ చేస్తాం, చేయమా. వారు మనకు తగ్గట్టు ఉన్నారా లేరా మనం వారితో కలవచ్చా కలవకూడదా, సంబంధం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇన్ని ఆలోచిస్తాం. మరి యేసుక్రీస్తు వలె ఎదగని వారు యేసుక్రీస్తు ఉండే స్థలంలో వారు ఉండగలరా? ఉండలేరు కదా. కాబట్టి యేసుక్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదిగే వారు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తుకు సహోదరుమని చెప్పుకున్నట్లు యేసుక్రీస్తు వల్ల అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఎదగాలంటే ఎలా ఎదగాలి? దానికి మనం చేయాల్సిన కొన్ని దశలు ఉన్నాయి. దానికంటే ముందుగా మనము ఏం ఆలోచించాలంటే, చాలామంది క్రైస్తవులు దేవుడికి జన్మించిన తర్వాత ఎలా ఉండిపోతున్నారు? పసిపిల్లలాగానే ఉంటున్నారు. ప్రార్థన చేయమంటే నవ్వుతారు, అంటే ప్రార్థన నడవదు వారు. పాట పాడమంటే సిగ్గు, అంటే వీరికి పాఠం కూడా రాదు. అవునా కదా? బైబిల్లో ఏ అధ్యాయం తర్వాత ఏదో తెలియదు, ఏ గ్రంథం తర్వాత ఏదో వచ్చిందో తెలియదు, ఏ గ్రంథంలో దేవుడు దేని గురించి మాట్లాడతాడో తెలియదు, ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. మీరు పసిపిల్లలా కదా, కానీ వీరికి ఏమని పేరు ఉంటుంది? క్రైస్తవులు అనే పేరే ఉంటుంది. ఇటువంటి పసిపిల్లలు దేవుడికి అవసరమా? ఎవరైనా మనకు పుట్టిన పిల్లలు పసిపిల్లలాగా ఉండాలని కోరుకుంటామా? అట్లాగే ఉండిపోవాలని కోరుకుంటామా? ఎదగాలనుకుంటాము. శారీరకంగా ఎదగాలనుకుంటాము, మానసికంగా అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? ఎదగాలనుకుంటాం. ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. మన శాలరీ ఉంది, ఈ సంవత్సరం ఉన్న శాలరీ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఉండాలనుకుంటారా? ఎదగాలనుకుంటారా? ఎదగాలనుకుంటారు.
ప్రతి దాంట్లో మనం ఏం కోరుకుంటాం? ఎదుగుదల, ఎదుగుదల, ఎదుగుదలని అందరూ ఇష్టపడతారు. మరి దేవుడు మనలో ఏమి ఇష్టపడుతున్నాడు? ఆత్మీయ ఎదుగుదల, భౌతిక ఎదుగుదల అనేది దేవుడు ఇస్తున్నాడు. ఆత్మీయ ఎదుగుదల మీరు ఇష్టపడితేనే దేవుడు ఇస్తాడు. ఏ మనిషి కూడా ఎదుగుదల అభివృద్ధి ఉండకూడదు అని అనుకుంటారు ఎవరైనా? అనుకోరు. సంతాన అభివృద్ధి కావాలనుకుంటారు, ఆర్థిక అభివృద్ధి కావాలనుకుంటారు, అవునా? ప్రతీది కూడా పుష్కలంగా ఉండాలని కోరుకుంటారు, కోరుకుంటారు. ఇటు వచ్చి ఏం కోరుకోం? ఆత్మీయ ఎదుగుదల అనేది పరిశీలించుకోరెవరు. ఇటువంటి పసిపిల్లలు వాక్యం నేర్చుకొని వారు, ప్రార్థన చేయటం నేర్చుకొని వారు, పాటలు పాడటం నేర్చుకొని వారు, యేసుక్రీస్తు వల్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని వారు, ఇటువంటి పసిపిల్లలు దేవుడికి అవసరమా? అవసరం లేదు కదా. కాబట్టి కొందరు క్రైస్తవులు ఎదగలేకపోతున్నారు అన్న విషయం నిజమా అవుతుందా? మనలో ఇప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు బోధింపబడినప్పటికీ అలా అనుసరించకుండా, ఏమి నేర్చుకోకుండా ఒకే క్లాసు 10 సార్లు చదువుతున్నట్లు ఉన్నవారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారికి బోధపడదు. అంటే పసిపిల్లలుగా ఉంటున్నారు. క్రీస్తు సంఘంలో శరీరంలో ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? క్రీస్తు వలె అనుసరించే వారే ఉండాలి, ఎదిగే వారే ఉండాలి. అంటే కొత్త విషయాలు ఇంకా నేర్చుకుంటూ 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 మనలో స్వభావము, నూతన స్వభావం అనేది సంతరించుకోవాలి, మనలో మార్పు రావాలి. అంతేగాని బైబిల్ మోసుకుంటూ నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను వస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను అనే వ్యక్తులు దేవునికి అక్కర్లేదు. వారు అసలు దేవుని పిల్లలే కాదు. దేవుని పిల్లలు అసలు కానే కాదు. మనమైతే ఎదుగుదలను కోరుకుంటాం బాగా, అవునా? ఈసారి పంట 20 బస్తాలు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ ఎంత రావాలని ట్రై చేస్తాం? ఇంకా బాగా పెరగాలి. ఈసారి 22 బస్తాలు రావాలి, 23 బస్తాలు రావాలి. కోరుకుంటాం, కోరుకోమా? భౌతికమైన విషయాల్లో ఎదుగుదల అంత బాగా మనం ఆసక్తితో కోరుకుంటున్నప్పుడు ఆత్మీయ విషయాల్లో కూడా అదే ఆసక్తిని మనం కనపరచకపోతే మన పసిపిల్లలాగానే ఉంటాం, పసిపిల్లలాగానే ఉంటాం. కాబట్టి దేవుని రాజ్య సంస్కృతి మన జీవితాల్లో కనిపించాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి మన జీవితాల్లో మార్పులు అనేవి అందరికీ కనిపించేలాగా జీవించాలి. అది ఎలా జీవించాలనేది యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర మనకి తెలియజేస్తుంది. చూడండి, సమస్య ఏంటా? సమస్య ఆత్మీయంగా ఎదగలేకపోవడం. ఆత్మీయంగా ఎదగలేకపోవడం, ఎదుగుదల లేని వెంటనే మనకెవరు చెప్పకుండా ఎక్కడ పరిగెడతాం? డాక్టర్ దగ్గర పరిగెడతాం. డాక్టర్ దగ్గరికి 10 మంది మనల్ని ఎవరు దోసి పంపించరు, అవునా కదా? స్కిన్ ప్రాబ్లం వచ్చినా, ఎదుగుదల లేకపోయినా, అర్థమవుతుందా? మన శరీర అవయవాలు ఒకటేదికి ఒకటి సరికి ఎదగట్లేదు అనుకోండి, అది చూసేవారికి ఎలా ఉంటుంది? లోపంగా కనిపించింది. ఆహా, అందరికి లోపంగా మనం కనపడకూడదు, కనపడకూడదు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేనా సరే ఎవరు చూపించుకోవాలి? డాక్టర్కి చూపించుకోవాలి. వెంటనే డాక్టర్ దగ్గర పరిగెడతాము, డాక్టర్ మందులు ఇస్తాడు అది సరి చేయటానికి. కొంతమంది సర్జరీలు చేయించుకుంటారు, కొన్ని అవయవాలు లోపంగా ఉంటే ఏం చేస్తారు? సర్జరీలు చేయించుకుంటారు. అంటే మనలో ఏముండకూడదని కోరుకుంటున్నాం? లోపం ఉండకూడదు, ఎదుగుదలలో లోపం అనేది ఉండకూడదు. ఇక్కడ మనం ఎవరు చెప్పకుండానే డబ్బులు ఖర్చు పెట్టి అప్పు చేసినా సరే ఎవరి దగ్గర పరిగెడతాం? డాక్టర్ దగ్గర పరిగెడతాం. పిల్లలు ఆలోచన శక్తి పిల్లలకు పెరగకుండా, వివేచనా శక్తి పెరగకుండా అలాగే ఉన్నారనుకోండి, కానీ మా బాబు సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు, సరిగ్గా మెమరీ చేయలేకపోతున్నాడు అని డాక్టర్ని అడుగుతారా? అడగరా. డాక్టర్ దానికి కూడా మందులు రాస్తాడు. శారీరక ఎదుగుదలకు అయి ఉండొచ్చు, మానసిక ఎదుగుదలకు అయి ఉండొచ్చు. మనకేం తెలుసు? ఎదుగుదల లేకపోయినా, ఇంప్రూవ్మెంట్ లేకపోయినా, అభివృద్ధి లేకపోయినా ఏం చేసారు వాటి ఉంది? వాటిని సరిచేయించుకోవటం కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఏంటి వేటి కొరకు మనం ఆసక్తి చూపించాం? ఆత్మీయ ఎదుగుదల గురించి. ఆత్మీయంగా ఎదగలేని వ్యక్తులు ఏం ఆలోచించాలి? పరమ తండ్రి,
పరమ వైద్యుని యొక్క సహాయము కోరాలి. పరమ వైద్యుని సహాయం కోరాలి. భూమి మీద మనకు శారీరక లోపాలు రుగ్మతలను నయం చేసే డాక్టర్లు ఎలాగైతే ఉన్నారో, దేవుడు వారిని నియమించాడో, ఆత్మీయ ఎదుగుదల ఎవరైతే ఉండదో, ఎవరైతే దేవుని స్తుతించలేకపోతున్నారో, ఎవరైతే బైబిల్ చదవడానికి మనసు రావట్లేదో, యేసుక్రీస్తు వలె జీవించడానికి మనసు రావట్లేదో, క్రీస్తు కలిగిన మనసు మనకు రావట్లేదో, వీరంతా ఆత్మీయం ఎదుగుతున్నారో సమస్యతో బాధపడుతున్నారు. ఆత్మీయ జబ్బు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకి మనకి లోకంలో ఉండే వైద్యుల దగ్గరికి వెళ్తారా? కానే కాదు, పరమ వైద్యుని మనం వేడుకోవాలి, సహాయాన్ని అడగాలి. భౌతిక లోపాలకు డాక్టర్స్ దగ్గరికి ఎలాగైతే డబ్బులు పెట్టి అప్పు చేసి వెళ్తామో, దానికంటే ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? ఆత్మీయ ఎదుగుదలే చాలా అవసరం. భౌతిక ఎదుగుదల కంటే చాలా ముఖ్యమైనది. ఆత్మీయ ఎదుగుదల అభివృద్ధి కాబట్టి శరీరం ఎదిగినా ఎదగకపోయినా నిత్య చేయడానికి అదేమైనా ఆటకమా? కానే కాదు. శారీరక లోపాలున్నాయి, మీరు నిత్య జీవాన్ని స్వంతరించుకోవడానికి అవి ఏమైనా ఆటంకంగా ఉంటాయా? ఉండవు. కానీ ఆత్మీయ ఎదుగుదల లేని వ్యక్తులు, పసిపిల్లలుగా ఉన్న వ్యక్తులు, ఏమి నేర్చుకోకుండా అలాగే ఒక బొమ్మలాగా ఉండిపోయినటువంటి వ్యక్తులు దేవునికి అక్కర్లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి ఏంటి? అలాగూ ప్రవర్తించాలి. అటువంటి వ్యక్తులు దేవునికి అవసరం. సంవత్సరాలు నేను ఆరాధనకి వెళ్తున్నానని చెప్పుకుంటాలో మీకు ఆనందం ఉండవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు చూసిన మొక్క మొక్కలాగానే ఉంటుందా, ఎదుగుతుందా? మనం నాటిన మొక్క ఎదగాలి, రాను ఏమవ్వాలి, ఎదగాలి అని కోరుకుంటాం. మొక్క రానుగా మారాలి అని కోరుకుంటాం. పూత వేయాలి, కాయలు కాయాలి, ఇవన్నీ కోరుకుంటామే. మరి ఇటువంటి ఎదుగుదలను మనం కోరుకుంటాం, కానీ ఆత్మీయ ఎదుగుదలకు వచ్చేసరికి అస్సలు పట్టించుకో, నిర్లక్ష్యం. ఆత్మీయ ఎదుగుదల విషయంలో నిర్లక్ష్యం. వాక్యం ఏం చెప్తుంది మనకి? ఏమని ప్రశ్నిస్తుంది? మనలో ఏ లోపాలు తెలియజేస్తుంది? మనలో ఏ తప్పుల్ని ఎత్తు చూపిస్తుంది వాక్యం అని అన్నప్పుడు, వాటికి స్పందిస్తూ ఉన్నవారు మాత్రమే, సరైన స్పందన కలిగిన వ్యక్తులు మాత్రమే యేసుక్రీస్తులాగా బయట ప్రవర్తిస్తారు, సంఘంలో కూడా ప్రవర్తిస్తారు, అన్ని చోట్ల యేసుక్రీస్తు కలిగిన మనసును కలిగి ఉంటారు. వాక్యం వినేది ఎందుకు? వినటి వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం దేనితో కూడింది? క్రియతో కూడింది. మీ క్రియలు అందరు గమనిస్తారు. సంఘ సహవాసం లేనప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి, సంఘ సహవాసం తర్వాత ఈ వ్యక్తి పరిస్థితి ఏంటి అన్నది ఎవరు గమనిస్తారు? కొండ మీద పట్టణాన్ని ప్రజలు చూసినట్లు మన జీవితాన్ని అందరూ గమనిస్తారు. ఈ సిస్టర్ అయినా, ఈ సహోదరుడైనా, ఒకప్పుడు సహోదరుడే లేతను, ఏంటి ఎంత మార్పు వచ్చింది, ఇంత ఉన్నతంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు అని అందరూ చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటున్నారంటే మీరు ఏమవుతున్నారని? ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని, ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని. చూడండి, దేవుడికి జన్మించిన ప్రతి ఒక్కరిలో, దేవుడికి జన్మించిన ప్రతి ఒక్కరిలో ఆత్మీయ పరిపక్వత అవసరం. ఆత్మీయ పరిపక్వత రావాలంటే, ఆత్మీయ ఎదుగుదల కావాలంటే, మీరు ఆత్మీయ వర్ధిల్లాలంటే ముందుగా జరగాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి ఏమై ఉండాలి? దేవునికి జన్మించాలి. దేవునికి జన్మించాలి. దేవునికి జన్మించిన తర్వాత ఎదుగుదల అనేది జరుగుతుంది. మరి ఈ పాఠము సంఘానికి సంబంధించిందేనా? దేవునికి జన్మించిన ప్రతి ఒక్కరూ
క్రీస్తు శరీరంలో అవయవాలు. మీరు ఏం జరగాలి సంఘ సహవాసంలో? మీరందరూ ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఒకప్పుడు పాడని నాలుగా ఏం చేయాలి? ఆడాలి. అంతకుముందు గ్రహించిన వారు వాక్యాన్ని గ్రహించాలి. అంతకుముందు ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు, లోకాచారాలు అభ్యసించిన వారు, మూఢనమ్మకాలు నమ్మిన వారు, వ్యర్థంగా అర్థం చేసిన వారు ఇక్కడి నుంచి ఏం చేయాలి? వారిని విడిచిపెట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. లోక స్నేహంతో జీవించిన వ్యక్తులు సంఘ సహవాసం ఏం చేయాలి? లోక స్నేహాన్ని విడిచిపెట్టి ఎలా జీవించాలి? క్రీస్తు సహవాసంలో దేవుని గుణ లక్షణాలను పెంచుకోవాలి. ఇది జరగాలి. ఎన్ని జరగాలి? ముందుగా జరగాలి, దేవుని జన్మించాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరు ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలి. కాబట్టి సంఘంలో పసిపిల్లలుగా ఉండడం అనేది దేవునికి ఇష్టమా? పసిపిల్లలుగా ఉండడం అంటే ఏంటి? నీకేమొచ్చురా అంటే వచ్చే సంవత్సరం అడిగినా ఎక్కువే చెబుతారు. అటువంటి వ్యక్తులు దేవుడు ఇష్టపడుతున్నాడు. శరీరం ఎదుగుదల ఎలాగైతే కనిపిస్తుందో ప్రతి ఒక్కరిలో ఆత్మీయ ఎదుగుదల కనిపించాలి. దేవుడు కూర్చిన జ్ఞానము ఏమవ్వాలి? మనలో అభివృద్ధి చెందాలి, జ్ఞానం పెరగాలి. వాటర్ క్లాస్లో చెప్పిన సెకండ్ టేబుల్, టెన్త్ క్లాస్లో కూడా సెకండ్ టేబులే చెప్తే ఎవరిని అభిషేక్ చేస్తారా? మీరు దేవుడిని జన్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది లెక్క పెట్టుకోండి. ఎన్ని నేర్చుకున్నారు? ప్రవర్తనలో ఎన్ని మార్పులు వచ్చినాయి? ఎన్ని దేవుని యొక్క ఇష్టమైన, దేవునికి ఇష్టమైన నడవడిక మనలో ఎన్ని సంతరించుకున్నాయి అన్నది ప్రశ్నించుకోవాలి. ఎందుకని? మనకు ఆయుష్ అయిపోతూ ఉంటుంది. దేవుడి ఇచ్చిన ఆయుష్ తరిగిపోకుండా పెరుగుతుంది, ఇంకా తరిగిపోతుంది. గబ 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 చదువుకోవాలి. పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి చదువుకోవాలి. నేను లాస్ట్లో చదువుకుంటాను, మార్చిలో ఏప్రిల్ ఎగ్జామ్స్ మార్చిలో చదువుకుంటానంటే మార్చిలో చదువు ఎలా ఉంటుంది? టెన్షన్ ఉంటుంది, చదువు నీ కూడా గుర్తుండదు. మొదటి నుంచే చదువుకోవాలి. దేవుడికి జన్మించిన మొదటి రోజు నుంచే మనిషికి ఏముండాలి? నేను ఆత్మీయంగా ఎదగాలి. ఎదగడం అనేది ప్రారంభించాడు. ఎక్కువగా వాక్యం వినాలి, ఎక్కువగా చదువుకోవాలి. నలుగురితో ఎలా ప్రవర్తించాలి? యేసు క్రీస్తు వారు సమాజంతో ఎలా ప్రవర్తించాడు? అందరితో మాట్లాడేటప్పుడు ఎలా ప్రవర్తించాడు? ఒక్క పాపం చేయకుండా అలాగే మనం ప్రయత్నించేయాలి. ఆ కాదు కాదు, నేను ఆత్మీయంగా ఎదగడానికి ఇక్కడ నాకు చాలా టైము ఉందిలే అనుకున్నారు అనుకోండి. చాలా టైం ఉందని నువ్వు అనుకుంటే ఉన్నట్ట. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. అందుకే ఏం చేయాలి? ప్రాణంతో ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ మనలో కనిపించాలి. వాక్యం వినిచుండగా వినిచుండగా వినివారు మాత్రమే ఉండి ఎవరిని వారు మోసం చేసుకోకుండా మీరు వింటున్నారనడానికి గుర్తుగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, బలంగా ఉండాలి, మంచి మాటలు పలకాలి, మీలో పరిపక్వత అనేది కనిపించాలి. ఎంత మెచ్యూరిటీ వచ్చింది ఈ బిడ్డకి అనాలి చూసిన వాళ్ళు. దేవుళ్ళు ఈ బిడ్డకి ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఎంత ఆత్మీయ పరిపక్వత వచ్చింది, ఎంత చిన్న వయసులో ఎంత మంచి మాటలు పలుకుతున్నాడు, ఎంత ఉన్నతంగా ప్రవర్తిస్తున్నాడో చెప్పుకోవాలి. ఇది ఎదుగుదల. చూడండి, దేవుని జన్మించిన ప్రతి ఒక్కరిలో పరిపక్వత కనిపించాలంటే, మన శరీరం ఎదగాలంటే ఎన్ని రకాల ఆహార పదార్థాల గురించి రీసెర్చ్ చేస్తాం. ఆ బొప్పాయి తింటే మంచిది, జామ తింటే మంచిది, యాపిల్ డైలీ తింటే మంచిది, పలానా అవి ఉడకబెట్టుకొని తింటే ఒళ్ళు వచ్చింది అవునా లావు అవుతారు, పలానా అవి తింటే ఫ్యాట్ తగ్గి సన్నబడతారు, ఆరోగ్య సూత్రాలు ఎన్ని పాటిస్తాం. మనము శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి ఎన్ని రీసెర్చ్ చేస్తాం గూగుల్లో ఎదిగి. కానీ దేని గురించి ఆలోచించాలా? ఆత్మీయంగా ఎదగడానికి మాత్రం ఏ ఆహారం తీసుకోవాలి? ఒకే ఒక ఆప్షన్, వాక్యం అనే ఆహారాన్ని భుజించాలి. జీవాహారం వాక్యమును మనం ఆహారంగా తీసుకుంటే ఏం అభివృద్ధి చెందింది? శరీరం కాదు, ఆత్మ అభివృద్ధి చెందింది. మీరు ఆత్మీయ బలంగా ఉంటారు, త్రోసివేయబడరు అంత ఈజీగా, శోధనలోని ప్రవేశించరు, చెడుని ఎన్నుకోరు. వాక్యం బాగా ఈయన అంగీకరించిన వాళ్ళు చెడుని ఎన్నుకోరు. ఎందుకని? చెడుని ఎన్నుకోకుండా ఉండున్నట్టు మీరు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. బకపలుచుకున్నవారు, బలహీనంగా ఉన్నవారు,
బలమైన గాలి వీస్తే పడతారో పడరా, కానీ గాలి వీచినా కానీ మీరు పడరు. అంటే అర్థం ఏంటంటే మీరు తొందరగా తప్పు అనేది చెయ్యరు. ఆత్మీయ కలిగే వారు తొందరగా తప్పు చేయరు, తొందరగా దేవుణ్ణి బాధ పెట్టలేరు. ఇటువంటి వ్యక్తులు అయి ఉండాలి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు. అందుకే అంటాడు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలె అన్ని విషయాలు, కొన్ని విషయాలు అన్ని విషయాలు. యేసుక్రీస్తు యొక్క బాల్యము ఎలా ఉంది? దేవుడి చిత్తానుసారంగా ఉందా లేదా? ధర్మశాస్త్రం ఉపదేశించేటువంటి బోధకులతో కూడా తగ్గించేవారు ఎవరు? యేసుక్రీస్తు వారు. చిన్నప్పటి నుంచే వాక్యం పట్ల ఆసక్తిగా ఉండేవాడు, దేవుని రాజ్యంలో పనిచేయడానికి ఎంతో ఇష్టంగా ఉండేవాడు. మనం అవన్నీ తప్పించుకొని ఏ వయసుకు వచ్చిన తర్వాత బాప్తిస్మ తీసుకున్నాం, బాల్యంలో దేవుని మహిమపరిచే అవకాశము మనం కోల్పోయాం. చాలా లేట్ అయింది మనకి దేవుని రాజ్యంలో రావడానికి, అవునా? కానీ చిన్నపిల్లలైన మీరు ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు? దేవుని రాజ్యంలో సమయం వలె పనిచేయండి, పనిచేయండి. అన్ని విషయాలు ఎదగాలి, యేసుక్రీస్తులారా ఆసక్తిగా ఉండాలి దేవుని పని చేయించడం. చిన్నపిల్లలు దేవుని పని ఆసక్తిగా చేయండి, దేవుడు భవిష్యత్తులో మీకేం చేయాలో ఆయన అది చేస్తారు, అభివృద్ధి చెందుతారు, సంతోషంగా ఉంటారు, మంచి జీవితాన్ని దేవుడు ఇస్తారు. ఇవి నేను చెప్పడమే కాదు, తల్లిదండ్రులైనటువంటి మీరు ఇప్పటికొక ఏం చెప్పాలి? సండే స్కూల్కి వెళ్ళమని చెప్పండి, మీకు పిల్లలు ఎవరు నడిపించినా కానీ వారిని అగ్నిలో నుంచి లాగినట్టు సండే స్కూల్కి వెళ్ళమని చెప్పండి. వారు చిన్ననాటి నుంచి ఏమవుతారు? దేవుని పని చేస్తారు. వ్యర్థమైన పనులు ఎన్నో చేస్తారు పిల్లలు, కానీ దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తారు. అటువంటి గొప్ప అవకాశం పిల్లలకి కలుగులాగా వారికి తెలియదు కాబట్టి పెద్దవారుమైన మనం ఏం చేయాలి? సండే స్కూల్ బాగా వినండి, సంఘక్షేమాభివృద్ధిలో ఏమైన పరిచర్య చేయాలంటే మీరు చెయ్యండి, సంతోషంగా చేయండి. బిడ్డలకి మీరు చెప్పాలి. తల్లిదండ్రులు కానీ బిడ్డలకు చెప్పకపోతే తల్లిదండ్రులు రేపు తీర్పు తినే రోజున దేవుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, అలా నిలబడిపోతారు. కాబట్టి చూడండి, ఎదగడం కూడా మనం ఎదుగుదల, మనగా ఉండేటువంటి ఎదుగుదల దేవునికి ఏమవుతుంది? సంతోషాన్ని ఇస్తుంది. దేవుని మనం మహిమపరచిన వారం అవుతాం, దేవుని మహిమ కొరకు మనం ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు తను తాను మహిమపరచుకుంటాడు ఎలా తెలుసా? యేసుక్రీస్తు లాంటి కుమారులు అనేకులు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ ఘనత అనేది కలుగుతుంది. నాకు చూసారు కదా, 10 మంది పిల్లలు ఉన్నారని చెప్పుకుంటారు, నాకు 5 పిల్లలు ఉన్నారని చెప్పుకుంటారు. గొప్పగా పిల్లలు పుట్టినప్పుడు కలిగే సంతోషం కన్నా వారి ప్రయోజనం అయినప్పుడే సంతోషం. దేవుడు నీకు ఇచ్చారు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? వారిని సంరక్షించాలి, పోషించాలి, వారికి మంచి బుద్ధులు నేర్పించి ప్రయోజనం చేయాలి. తల్లిదండ్రులు చేయాల్సింది అది. దేవుడేమో మనకు పిలవనిస్తే మనమేమో వారిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడికి మహిమ కలుగునట్లు మన బిడ్డలను ఎలా పెంచాలి? ఆత్మీయ ఎదుగులాగా యేసుక్రీస్తు వారిని మాదిరిగా చూపించి పెంచాలి. ఎవరినో చూపించొద్దు, వారి పిల్లల్ని వీరి పిల్లల్ని పోల్చొద్దు. యేసుక్రీస్తు వారి బాల్యాన్ని చూపించండి, సమూయేలు బాల్యాన్ని చూపించండి, దావీదు బాల్యాన్ని మాదిరిగా చూపించండి. చూపిస్తే పరేమో తరచనాటి ఇచ్చారు దేవునికి దగ్గరగా యేసుక్రీస్తు వలె జీవిస్తారు. దేవునికి ఏం కలిగింది అంటే ఆత్మీయ కలిగే వారిని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది, మహిమ కలుగుతుంది అన్నాడు. 2 పేతురు 3:18 చూసినట్లయితే, పేతురు రాసిన 2 పత్రిక 3:3 18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినమున వరకును మహిమ కలుగును గాక. దేవుని యేసుక్రీస్తు వారికి మహిమ కలుగు నిమిత్తము మనమేం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలి. మీరు ఆత్మీయంగా ఎదుగుతుంటే చూసిన వారందరూ యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తారా లేదా, ఘనపరుస్తారా లేదా, యేసుక్రీస్తు వారిని పొగుడుతారా లేదా?
యేసుక్రీస్తు వారికి మెప్పు కలుగుతుందా లేదా? అలా కాకుండా సంఘంలో ఉంటూ క్రీస్తు శరీరంలో అవయవంగా ఉంటూ ఎదగకుండా లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఎటువంటి ఎదుగుదల లేని వ్యక్తులను చూసి లోకస్తులు ఏమని చెప్తారు? ఈ మాత్రం కాడికి సంఘంలో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి అంటారా? అప్పుడు దేవుడికి మెప్పు కలిగిద్దా, యేసుక్రీస్తు వారికి మహిమ కలిగిద్దా. ఏమని చెప్పుకోవాలి? అందరూ చూసిన వారు సంఘ సహవాసంలో ఈ బిడ్డ చాలా లోపాలు సరి చేసుకున్నాడు, చాలా చెడును విసర్జించాడు. అంతకుముందు దురుసుగా ఉండే వ్యక్తి ఇప్పుడు సాత్వికంగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు కొట్టువాడుగా ఉండేవాడు ఇప్పుడు కొట్టినా తిరిగి కొట్టట్లేదు. అంతకుముందు మాట తిరిగి మాట అనేవాడు ఇప్పుడు అంటలేదు. ఎవరున్నారు? క్రీస్తు ఆత్మ అతనిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహవాసాన్ని కలిగి ఉన్నారు. మీకు అక్కడ గౌరవం ఉంటుంది, మిమ్మల్ని అలా రూపుదిద్దుతున్న యేసుక్రీస్తు వారికి కూడా మహిమ అనేది కలుగుతుంది. మీరు అనుకుంటారేమో, మీరు ఆత్మీయంగా ఎదుగుదల వలన మనకు మాత్రమే మేలు అనుకుంటున్నారేమో, మనకి మేలు యేసుక్రీస్తు వారికేమో మహిమ. చాలా సంతోషపడతారు యేసుక్రీస్తు వారు మనల్ని చూసి, నా వలె ప్రవర్తిస్తున్నాడు ఈ బిడ్డ, నా వలె క్రమశిక్షణగా ఉన్నాడు, నా వలె బుద్ధిమంతుడిగా ఉన్నాడు, నా వలె మాట్లాడుతున్నాడు, నా వలె ఇతరుల దగ్గర ఎలా ఉంటున్నాడు, ఇతరులకు మేలు క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడుతున్నాడు అని యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని బట్టి యేసుక్రీస్తు వారిని స్తుతిస్తారు. యేసుక్రీస్తు వారికి ఏం కలిగింది? మహిమ కలుగుతుంది. చూసారా, ఎప్పుడు స్తుతించిన వారు సైతం యేసుక్రీస్తు వారిని స్తుతించలాగా మన యొక్క ప్రవర్తన వారిని అలాగూ చేస్తుంది.